నమస్కారమండి. ఫిబ్రవరి 19 మనము తెలివిగా సమయాన్ని వాడుకోవాలని దేవుడు చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొలొస్సీ 4:5 పౌలు అంటున్నాడు, సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. సంఘం వెలుపట అంటే ఎవరున్నారండి? సంఘం వెలుపట యేసు ప్రభుని తెలియని వాళ్ళు. వారు మనల్ని గమనిస్తూ ఉంటారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. మనం చేసే ప్రతి పని, ప్రతి మాట దేవుని మహిమార్థం ఉన్నప్పుడు దేవుని వైపు వాళ్ళని నడిపించగలం. అందరికీ మనం మాదిరిగా ఉండాలి. సమయాన్ని గురించి ఆలోచిస్తే జీవితము, సమయము రెండు మంచి బోధకులు మన జీవితంలో. సమయాన్ని సద్వినియోగం చేయుట జీవితం నేర్పిస్తుంది, జీవిత విలువలను సమయం నేర్పిస్తుంది. ఎవరికైనా నువ్వు ఇవ్వగలిగిన మంచి బహుమతి ఏమంటే నీ సమయమే. ఎందుకంటే నీ సమయం ఇచ్చినప్పుడు జీవితంలో నువ్వు తిరిగి సంపాదించుకోలేని ఒక భాగం ఇస్తున్నావు అనే విషయం గుర్తుంచుకో. అందుకే అంత ప్రశస్తమైన సమయాన్ని దుర్వినియోగం చేయక, నీ చేతి నుండి దాటిపోనీయక జాగ్రత్తగా కాపాడుకోమని పౌలు సలహా ఇస్తున్నాడు. ప్రతి ఉదయాన్నే దేవుడు ప్రతి వ్యక్తి అకౌంట్లోకి 24 గంటలు వేస్తాడు. దానిలో ప్రతి నిమిషానికి మనం లెక్కప్పు చెప్పాలి. మన జీవితాల్లో పోగొట్టుకుంటే తిరిగి పొందుకోలేని సమయము అనే సంపదకు గృహ నిర్వాహకులుగా దేవుడు మనల్ని ఉంచాడని పౌలు అర్థం చేసుకున్నాడు. మనము దానిని జ్ఞానంతో ఉపయోగకరంగా వాడుకోవాలి. ప్రభువుని ఆరాధించుటలో, సేవించుటలో మనం వినియోగిస్తే దేవుడు మహిమపరచబడతాడు. లేఖనాలలో ఎన్నో చోట్ల దేవుడు సోమరితనాన్ని ఖండిస్తూ ఉన్నాడు. సామెతలు 19:15 సోమరివాడు పస్తుపడి ఉండును అని రాయబడి ఉంది. సోమరివాడు అన్నం చేతిలోకి తీసుకుంటాడంట, కానీ లోపలికి పెట్టుకోవడానికి కూడా సోమరితనమే అంట. అవి కూడా బైబిల్ చెప్తుందన్నమాట. సామెతలు 31:10-31 ఉన్న వాక్య భాగంలో గుణవతి అయిన భార్యను గురించి చెప్తూ దాంట్లో ఒక మంచి మాట చెప్తున్నాడు సొలొమోన్. పని చేయకుండా ఆమె భోజనం చేయదు అని వ్రాయబడింది. అంటే పని చేయకుండా మనం తినేదానికి కూడా యోగ్యత లేదు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి 10:18 సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును అని చెప్పాడు. మనం సరిగ్గా మెయింటైన్ చేయకుంటే ఇల్లు పాడైపోతుంది అని చెప్పడం అన్నమాట. యేసుప్రభు తన ద్రాక్ష తోటలో పనిచేయ వారిని గురించి చెప్పిన ఉపమానంలో మన సమయాన్ని వ్యర్థం చేయకుండా తన ద్రాక్ష తోటల్లో పనిచేస్తూ ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పాడు. బైబిల్ చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి సమయం సరిపోవడం లేదని కొందరు అంటూ ఉంటారు. నిజమే, అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో గడపడానికి చాలా మందికి సమయం సరిపోవట్లేదు. లోకంలో అందరికీ 24 గంటలే దేవుడు ఇచ్చాడని గుర్తు చేసుకోవాలి. మరి కొందరు ఎక్కువ సమయం గడపగలుగుతున్నారు, మనం ఎందుకు గడపలేకపోతున్నాము అన్న ఆలోచన మనకు రావాలి. సరైన ప్రణాళికతో జ్ఞానం కలిగి ఉపయోగించాలి. మనసుంటే మార్గం ఉంటుంది కదూ. దయచేసి మీరు ఆలోచించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయడ, స్తోత్రం ప్రభా. మీరు మాకిచ్చిన వరంగా ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే దానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.